హాయ్, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి. ఈరోజు 90% మా డెంటల్ క్లినిక్ వచ్చే పేషెంట్స్ వచ్చే మెయిన్ ప్రాబ్లం పంటి పుచ్చు, చిగుర్ల ప్రాబ్లం. ఈ రెండే డెంటల్లో ఉండే జబ్బులు, ఇవి రెండే మెయిన్గా 99% మంది వచ్చేది వీటి కోసమే. అవి ఎందుకు వస్తాయి, వాటిని ఇంట్లో ముందు ఎలా పరిష్కరించుకోవచ్చు, ఒక డెంటల్ హాస్పిటల్కి వస్తే ఏం చేసి మేము పరిష్కరిస్తాము, ఇవన్నీ ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ ఈ పంటి పుచ్చు కానీ చిగుర్ల వ్యాధి కానీ రెండిటికి కారణాలు ఒకటే. ఒకటి ఏంటంటే మీరు బ్రషింగ్ ప్రాపర్గా చేయకపోవడం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు తినే ఆహారం, మీరు తినే ఏమి ఫుడ్స్ తింటారో వాటిని బట్టి కూడా మీకు ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బ్రషింగ్ గురించి చూద్దాం. బ్రషింగ్ అంటే మనకు తెలిసింది, బ్రష్ పేస్ట్ వేసుకొని హడావిడిగా వేసుకొని ఒక నిమిషం అద్దం ముందు నుంచుకొని పళ్ళు తోముకొని వెళ్ళిపోవడం, అది కరెక్ట్ కాదు. ఐ టెల్ యూ ది రైట్ వే. బ్రషెస్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి హార్డ్, తర్వాత మీడియం, తర్వాత సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ అని కూడా ఉంటుంది. సో మీరు వాడాల్సిన బ్రష్ ఏంటంటే సాఫ్టే, ఎందుకంటే హార్డ్ బ్రష్ అస్సలు వాడకూడదు. మీడియం బ్రష్ ఎవరు వాడాలంటే ప్రాపర్గా కరెక్ట్ టెక్నిక్లో బ్రష్ చేస్తూ జెంటిల్గా బ్రషింగ్ చేసే అలవాటు ఉండేవాళ్ళు మీడియం బ్రష్ వాడుకోవచ్చు. సాఫ్ట్ ప్రతి ఒక్కరూ వాడచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, బాగా పళ్ళు క్లీన్ అవుతాయి, పళ్ళు అరగకుండా ఉంటాయి. తర్వాత అల్ట్రా సాఫ్ట్, సూపర్ సాఫ్ట్ అని బాగా ఎక్స్పెన్సివ్ బ్రషెస్ ఉంటాయి, అవి మీకు కాదు. అవి ఎవరికంటే మేము చిగుర్ల ఆపరేషన్స్, పన్ను తీ జ్ఞానదంతాలు తీయటువంటి చేసినప్పుడు మేము సజెస్ట్ చేస్తాం ఆ బ్రష్ వాడుకోమని కొద్ది రోజులకి. సో ఇది బ్రష్ల గురించి, బ్రష్ల రకాలు, మీరు వాడుకోవాల్సిన బ్రష్. తర్వాత ఈ బ్రష్ని యూజువల్గా అందరూ బాత్రూంలో పెట్టారు. బాత్రూంలో బ్రష్ పెట్టకూడదు, ఎందుకంటే కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎగిరి బ్రష్ మీద, టంగ్ క్లీనర్స్ మీద పడతాయి. సో బెటర్ ఎప్పుడు బ్రష్ని మీరు మీ లోపల రూమ్లో, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడమే బెటర్, వాష్రూమ్లో పెట్టద్దు. తర్వాత ఇంట్లో వల్ల బ్రష్లన్నీ ఒకే కంటైనర్లో పెట్టుంటారు, ఈ విధంగా అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒకరి ఇన్ఫెక్షన్ ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే బ్రష్ ఇలా పెట్టద్దు, లోపలికి పెట్టద్దు, ఎప్పుడు బయటకే పెట్టండి. బ్రష్ పెట్టేటప్పుడు బ్రష్ బ్రిజిల్స్ ఎప్పుడు ఆరాలి, డ్రైగా ఉండాలి, డ్రైగా ఉంటేనే బెటర్. కొందరు బ్రష్ మీద క్యాప్ వేసి పెడతారు, అది ప్రొటెక్షన్ అనుకుంటారు. కానీ క్యాప్ వేసినప్పుడు ఏమవుతుందంటే తడి బ్రష్ మీద క్యాప్ వేసి ఉంచినప్పుడు దాంట్లో మాయిస్చర్, బ్యాక్టీరియా బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది మాయిస్ట్ బ్రష్ మీద. సో ఓపెన్గా డ్రైగా ఉంటేనే ఎప్పుడు బ్రష్ బెటర్. బ్రష్ మార్చేది, ఇంకా బ్రష్ మార్చేది కొందరు ఏమంటే నెలల తరబడి వాడుతూ ఉంటారు, కొందరు ఏమంటే టెంకాయ పీచులాగా వచ్చేసి ఉంటుంది బ్రష్, అయినా వాడుకుంటూనే ఉంటారు. సో బ్రష్ వాడాల్సింది 3 నెలలే, 3 నెలల తర్వాత బ్రష్ మార్చుకోవాలి. ఒక్కొక్కసారి జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, లేదు కరోనా వచ్చింది, ఇటువంటి అప్పుడు కూడా బ్రష్ మార్చడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతుంది ఆ బ్రష్ బ్రిజిల్స్లో. సో బ్రష్ మారిస్తే మీకు సేఫ్, మీ ఇంట్లో వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. తర్వాత బ్రషింగ్ ఎలా చేయాలి, చాలామంది ఏమంటే బ్రష్ వేసి గరగరగర మన ఇది మన అంట్లు దోమనట్టు దోమ వేస్తుంటారు. కానీ బ్రషింగ్ అనేది చాలా జెంటిల్గా చేయాల్సిన ప్రక్రియ. పళ్ళు మన శరీరంలో ఒక భాగము, చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. బ్రషింగ్కి చాలా టెక్నిక్స్ చెప్తారు, ఫోన్స్ టెక్నిక్, బాస్ టెక్నిక్, రకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మీరు యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటే, అవి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సింపుల్గా నేను మీకు చెప్తాను, బ్రష్ని ఎప్పుడు మన ఇంట్లో పాత దువ్విన క్లీన్ చేసుకుంటారు పాత బ్రష్ తోటి, ఇలా ఇలా చేస్తే క్లీన్ కాదు, ఎప్పుడు జెంటిల్గా బ్రష్ ప్రెస్ చేసి కిందకు లాగాలి. ఇదే టెక్నిక్ మీరు పళ్ళు క్లీన్ చేసేదానికి కూడా, ఇలా ఇలా వేసి రుద్దేశారంటే పళ్ళు అరిగిపోతాయి, ఉండేది క్లీన్ కాదు, సందుల్లో ఉండేది క్లీన్ కాదు. సో జెంటిల్గా ప్రెస్ చేసి కిందకి, జెంటిల్గా ప్రెస్ చేసి కిందకి, ఇలా జెంటిల్గా ప్రెస్ చేసి కిందకి, కింద పళ్ళు జెంటిల్గా ప్రెస్ చేసి పైకి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చేసే పొరపాటు, ఈ నాలుక వెనకన, నాలుకకి వెనక భాగంలో బ్రష్ చేయరు, వదిలేస్తారు. ఎక్కువగా మేము చూసేది 90% పేషెంట్స్లో ఈ 4 లోపల పక్క, కింద పళ్ళు లోపల పక్క క్లీనే చేసుకో ఉండరు, ఇక్కడంతా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. చాలా ప్రమాదం, ఎందుకంటే అది ఈ కింద ముందు పళ్ళు మీవి ఒకే ఒక వేరు ఉంటుంది, చిన్న పళ్ళు అవి. సో వాటికి కొద్దిగా ఎముక అరుగుదల వచ్చినా కూడా కదిలిపోతాయి, ఊడిపోతాయి. సో ఎక్కువగా పళ్ళు కట్టేది చాలామంది ఈ కింద ముందు పళ్ళనే కట్టాల్సి వస్తుంది, ఊడిపోతుంటాయి, చిగుర్లు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో బ్రషింగ్ అన్ని భాగాల్లో చేసుకోవాలి. 2 నిమిషాలు బ్రష్ చేయాలి కంపల్సరీగా, అద్దం ముందు నిల్చుకొని శ్రద్ధగా చేయండి. ఏమంటే హెయిర్ కేర్కి చాలా కేర్ తీసుకుంటారు, నెల నెల బ్యూటీషియన్ దగ్గరికి పోతారు, సెలూన్ దగ్గరికి పోతారు, స్కిన్ కేర్కి చాలా కేర్ తీసుకుంటారు, అన్నిటికీ కేర్ తీసుకుంటారు. డెంటల్ కేర్కి వచ్చేసరికి ఏమీ లేదు, ఒక బ్రష్ పేస్ట్ గరగరతో వెళ్ళిపోయామో అన్నట్టు ఉంటారు, అలా ఉండకూడదు. బ్రష్ పళ్ళు కూడా మనం నవ్వినప్పుడు చాలా ముఖ్యంగా మీకు కనిపించేది పళ్ళు. రెండో విషయం ఏంటంటే ఆహారం తినేదానికి, కోటి విద్యలు కూటి కొరకే అంటారు, అది తినలేకపోతే మీకు ఇంకా ఈ పళ్ళు ఉండే ఉపయోగమైంది, పళ్ళు నాశనం చేసుకోకూడదు. సో
పళ్ళ మీద నేను చెప్పిన బేసిక్ ప్రిన్సిపల్స్ మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారంటే మీ పళ్ళు చాలా కాలం శాశ్వతంగా ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. డెంటల్ క్లినిక్ వస్తే కూడా ట్రీట్మెంట్లు కాస్ట్ ఏం పెద్ద కాస్ట్లీ కాకుండా సింపుల్గా అయిపోతుంటుంది. సో బ్రషింగ్ పొద్దున రాత్రి రెండు పూట్ల బ్రష్ చేయాలి. రాత్రిపూట ఎందుకు బ్రష్ చేయాలంటే మీ దంతాలు మీరు కాపాడుకునేదానికి, పొద్దున పూట బ్రష్ చేసుకునేది మీ పక్కన వలన కాపాడుకునేదానికి, మీ గబ్బు రాకుండా. సో నైట్ టైం బ్రష్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నైట్ టైం మనం మాట్లాడము, నోట్లో ఉమ్ము కదిలేదు, కదలికలు ఉండవు. సో స్టాగ్నెంట్గా ఉంటాయి నోట్లో సలైవా అంతా. సో నోరు కూడా డ్రై అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పళ్ళు పుచ్చడము, చిగుర్ల వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ నైట్ టైం బ్రష్ చేయకపోవడమే. సో నైట్ టైం బ్రషింగ్ మర్చిపోబాక. సో ఇప్పుడు బ్రష్ చూసాం, బ్రషింగ్ చూసాం, తర్వాత టూత్పేస్ట్. టూత్పేస్ట్లో చాలా రకాలు ఉంటాయి మార్కెట్లో, కొన్ని వేల రకాలు ఉంటాయి. సో మన కమర్షియల్ టూత్పేస్ట్లు ఉంటాయి, మెడికేటెడ్ టూత్పేస్ట్లు ఉంటాయి, ఆయుర్వేద టూత్పేస్ట్లు ఉంటాయి, తర్వాత చిన్నపిల్లల టూత్పేస్ట్లు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. మనము ఏది వాడుకోవాలనేది కన్ఫ్యూజన్ కొద్ది క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లల టూత్పేస్ట్. చిన్నపిల్లల టూత్పేస్ట్ రెండేళ్ల లోపు, మూడు నుంచి ఐదేళ్ల వరకు, ఆరేళ్ల పైబడిన పిల్లలకని రకాలు ఉంటాయి. అవి ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్లోరైడ్ శాతము దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత కమర్షియల్ టూత్పేస్ట్. కమర్షియల్ టూత్పేస్ట్ కొద్దిగా రఫ్గా ఉంటాయి, ఈ చార్కోల్ అని, తర్వాత ఉప్పు సాల్ట్ అని, ఇటు రకరకాల మా బ్రాండ్స్ వస్తుంటాయి, వైట్నింగ్ అని, ఇవన్నీ కొద్దిగా రఫ్ ఉంటాయి, పంటి పైన ఉండే తేలికపాటి గారలు ఈజీగా క్లీన్ చేస్తాయి. కానీ జాగ్రత్తగా బ్రష్ చేయకపోతే వీటి వల్ల పళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయుర్వేదిక్ హెర్బల్, న్యాచురల్, వీటన్నీ నార్మల్ టూత్పేస్ట్లే. వీటిలో 5% ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంతేగాని ఇవి పూర్తిగా న్యాచురల్ టూత్పేస్ట్, వీటిలో కెమికల్స్ ఉండవని మాత్రం కాదు. అన్ని టూత్పేస్ట్లో కెమికల్స్ ఉండాల్సిందే, లేకుండా టూత్పేస్ట్ తయారు చేయలేరు. తర్వాత మెడికేటెడ్ టూత్పేస్ట్. మెడికేటెడ్ టూత్పేస్ట్ అంటే ఇది డెంటల్ పళ్ళు జూమ్ అనే సమస్యలు ఉండే వాళ్ళకి, అరిగినందువల్ల ఉండే వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం యూజువల్గా. దీంట్లో 5% పొటాషియం నైట్రేట్ ఉండడం వల్ల పళ్ళు జూమ్ అనే సమస్య తగ్గుతుంది, అవి కూడా బాగా పనిచేస్తాయి. తర్వాత టూత్పేస్ట్లో కెమికల్స్ చాలామంది, నేను ఏ యూట్యూబ్ వీడియోస్లో చెప్తున్నా కూడా కింద ఇది పెడుతుంటారు, కెమికల్స్ ఉంటాయి టూత్పేస్ట్లో, క్యాన్సర్ వస్తుంది ఇలా అని. టూత్పేస్ట్లో కెమికల్స్ ఉంటాయి, ఉండే శాతము 0.1% నుంచి 0.2% వరకు మీరు భయపడే కెమికల్స్ లాంటివి ఉంటాయి. కానీ ఆ కెమికల్స్ ఒక్క టూత్పేస్ట్లోనే కాదు, సోపుల్లో ఉంటాయి, షాంపుల్లో ఉంటాయి, క్రీముల్లో ఉంటాయి, మీరు తినే ఆహారంలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు గిన్నెలు కడుగుతారు కదా, ఆ గిన్నెలు కడిగిన దాని మీద ఉండే లేయర్లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. మీరు తినే ఆహారంలో కలిగే కెమికల్స్ అయితే మనం లెక్కలేనన్ని ఉంటాయి. సో ఇలా కెమికల్స్ ప్రతి చోట ఉంటాయి. టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్ నథింగ్ దాంతో పోలిస్తే. కెమికల్స్ ఉన్నాయి నేను టూత్పేస్ట్ వాడినని చెప్పి పళ్ళు తోవడం మానేస్తే మీకే సమస్యలు ఎక్కువ అవుతాయి, దంత సమస్యలు ఎక్కువ అవుతాయి. సో ఒక 10-15 సంవత్సరాలు మీరు టూత్పేస్ట్ వాడితే మీ శరీరంలోకి పోయే కెమికల్స్ ఒక్కరోజు మీరు తినే ఆహారంలో మీరు వాడే సోపులు షాంపుల్లో మీ శరీరంలోకి పోతుంటాయి. సో వాటిని మనం ఆపలేము. అవి గవర్నమెంట్ స్టాండర్డైజ్ చేసిన పర్సంటేజ్ ఆఫ్ కెమికల్స్ అవి, వాటి వల్ల ఏ హాని ఉండదు, ప్రమాదం ఉండదు. తర్వాత చాలామంది చెప్తుంటారు వేపుల్లా అయితే పళ్ళే పోవు, పళ్ళు చాలా బాగుంటాయి, శాశ్వతంగా ఉండిపోతాయి, వేపుల్లే బెస్ట్ అని చెప్తుంటారు. యాక్చువల్గా వేపుల్లతో తోమేది, మీ తాతలు ముత్తాతలు వేపులతో తోమడం వల్ల పళ్ళు గట్టిగా ఉండేది ఒక కారణం మాత్రమే. వాళ్ళకి పళ్ళు గట్టిగా దానికి కారణం వేపుల్లు ఒకటే కాదు, వాళ్ళు తినే ఆహారం కూడా. అది మర్చిపోతారు, ఎంతసేపు వేపులతో తోమాలంటారు కానీ వాళ్ళు తినే ఆహారం మర్చిపోతారు. వేపులను మీరు తీసుకోండి, వేపులతో మనము బ్రషింగ్ చేయాలంటే ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎలా రుద్దగలం, రుద్దలేము. అదే బ్రష్ అనుకోండి, కంఫర్టబుల్గా బ్రష్ చేసుకోగలం. తర్వాత ఈ వేపుల్ని వేసి పళ్ళ మీద వేసి రుద్దారు అనుకోండి, ఏమవుతుంది, పళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి పళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వేపుల్లో ఉండే ఈ బ్రిజిల్స్ ఈ పీసులు పోయి సందులో ఇరుక్కొని చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వేపుల్లో ఎందుకు పడతారో కూడా చెప్తా, వేపుల్లో చెడ్డదని నేను చెప్పట్లేదు. వేపుల్లో నవలండి చాలా మంచిది, ఎందుకంటే పళ్ళు గట్టి పడతాయి, దాంట్లో వచ్చే రసం చిగుర్లకి పళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది, నవలేదానికి, బ్రష్ చేసుకునేదానికి మాత్రం కాదు. సో మీ తాతలు ముత్తాతలు బ్రష్ ఈ వేపుల్లో వాడే వాళ్ళకి పళ్ళు ఎందుకు గట్టిగా ఉన్నాయంటే, ఒకటి వాళ్ళు తినే ఆహారం, రెండోది వాళ్ళ జీవన శైలి. ఆహారం అంటే వాళ్ళు ఏం తినేవాళ్ళు ఆ రోజుల్లో, ఎక్కువగా పీచు పదార్థం. మన ఆహారం అన్నం తీసుకోండి, దంపుడు బియ్యం తినేవాళ్ళు. మనం ఏం తింటున్నాం, డబుల్ పాలిష్ ట్రిపుల్ పాలిష్ రైస్ తింటున్నాం. వాళ్ళు స్వీట్లు అనేవి వాళ్ళకి ఎప్పుడో అద్భుతం, స్వీట్ దొరికితే ఒక అద్భుతం వాళ్ళకి. మనకేంది, రోజుకు 4 స్వీట్లు తింటున్నాం మనం. తర్వాత వాళ్ళు స్వీట్లు కూడా మనం తినేది వాళ్ళు తింటే అరిసి తింటారు, నవ్వులు నవ్వులు కష్టపడి తింటారు. మనమేముంది, గులాబ్ జామ్ నోట్లో వేసుకొని సపరేచుకొని మింగేస్తాం. సో పళ్ళకి ఎక్కడ పని ఉంటుంది ఇక్కడ? మీరు జ్యూస్ అనుకోండి, మనం జ్యూసులు దాతాం, వాళ్ళు ఫ్రూట్స్ తినేవాళ్ళు. మనం టెంకాయ నీళ్ళు దాగి పారేస్తాం, వాళ్ళు కొబ్బరి తినేవాళ్ళు. సో ఇలా పాత రోజుల్లో ఉన్న పద్ధతుల వల్ల పళ్ళకి పని ఎక్కువ ఉండేది, చిగుర్లు గట్టిగా ఉండేటివి, దంతాలు నోట్లో సలైవా. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే,
ప్రపంచంలో మన పళ్ళని ఎక్సలెంట్గా క్లీన్ చేయగలిగింది ఈ పేస్ట్లు బ్రష్లు కంటే ఎక్కువగా మన లాలాజలం, మన సలైవ, నోట్లో ఉండే ఉమ్ము. ఇదేమంటే కంటిన్యూస్గా బాగా ఫ్లెష్ అవుతుంది ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు, అంటే మన పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆహారాలు తినప్పుడు, దానిమ్మ పళ్ళు, జాంకాయలు ఇటువంటివన్నీ తినేటప్పుడు బాగా సలైవ ఫ్లో అవుతుంది, పళ్ళ సందుల్లోకి అంతా పోయి బాగా ఫ్లెష్ చేసి క్లీన్ చేసేస్తుంది. అలా పాత రోజుల్లో వాళ్ళు తిన్న ఫుడ్స్కి బాగుంటుండేది, అందుకని వాళ్ళు ఒక పూట బ్రష్ చేసినా వాళ్ళ పళ్ళు బాగుంటున్నాయి. అలానే వాళ్ళకి జబ్బులు లేవు, వాళ్ళకి పళ్ళ సమస్యలు లేవు అని చెప్పేదానికి లేదు. పాపం మీకు ఈజిప్షియన్ మమ్మీస్లో కూడా పళ్ళకి ట్రీట్మెంట్లు చేస్తున్నారు. సో డెంటల్ ట్రీట్మెంట్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువ అవుతుండే దానికి కారణం మనం తినే ఆహారం. తర్వాత మా వాళ్ళు ఇంకొక పాత రోజుల్లో వాళ్ళు ఏమంటే వాళ్ళకి కాలక్షేపం ఒకరితో ఒకరితో మాట్లాడుకోవడం, నోట్లో సలైవ ఎప్పుడు ఫ్లో అవుతుండేది. మనకు ఇంట్లో చూస్తే ఇద్దరు రెండు టీవీలు చూస్తుంటారు, ఇద్దరు రెండు ఫోన్లు చూస్తుంటారు, ఇంకా మాట్లాడుకునే పని ఎక్కడ ఉంది? సో నోట్లో లాలాజలం సలైవ తిరిగే అవకాశమే లేదు. సో అందువల్ల పళ్ళు ఎక్కువగా క్లీన్ అయ్యేదానికి మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రకాల పేస్ట్లు, బ్రష్లు, ఫ్లాసింగ్, ఇంటర్డెంటల్ బ్రషింగ్ ఇటువంటివన్నీ రకాలు మనం చేయాల్సి వస్తుంది. ఈ మధ్య టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లు మనం చూసామంటే ఎక్కువగా పళ్ళు జూమ్ అంటుండయా, ఇటువంటి టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూస్తున్నాం. పాత రోజుల్లో ఒక 20 ఏళ్ళకు ముందు అటు చూసారంటే టోటల్ ప్రొటెక్షన్, పళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయి, ఇట్లా టూత్పేస్ట్ యాడ్లు చూసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఎక్కువగా వచ్చేది పళ్ళు జూమ్ అంటున్నాయనే సమస్య ఉండే టూత్పేస్ట్లు చూస్తున్నాం. కారణం ఏంటంటే పళ్ళు అరిగిపోయే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఉంటుంది. పళ్ళు అరిగిపోవడం అంటే మీకు పంటి ఎనామెల్ ఉంటుంది, పంటి పైన ఎనామెల్, లోపల డెంటిన్, లోపల రక్తనాళాలు, పళ్ళు పని ఉంటుంది. సో పంటి ఎనామెల్ మన శరీరంలో అన్నిటికంటే గట్టి పదార్థం, మన ఎముకల కన్నా అన్నిటికన్నా చాలా గట్టి పదార్థం. దాన్ని నూనెలో దేవున వేయించినా కూడా కరగదు పంటి ఎనామెల్. మీకు భూమి లోపల పాత పెట్టిన డెడ్ బాడీస్ తీసి చూస్తే కూడా ఎనామెల్ అట్టే ఉంటుంది ఇంటాక్ట్. సో ఎనామెల్ అంత గట్టి వస్తువు. సో అంత గట్టి ఎనామెల్, అంత స్ట్రాంగ్ ఉండే ఎనామెల్ మన నోట్లో, అది ఈ మధ్య కాలంలో ఎందుకు సరసర అరిగిపోతుంది అంటే చాలామందికి అరిగిపోతుంది, చాలామందికి ప్రాబ్లం వస్తుంది. ఎనామెల్ కూడా ఒక డిఫెక్ట్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే యాసిడ్, ఈ బ్యాక్టీరియా తయారు చేసే యాసిడ్, మనం తినే ఆహారంలో ఉండే యాసిడ్స్. మనం తినే ఆహారంలో యాసిడ్స్ ఏముంటాయంటే మనం తినే ప్రతి ఆహారం, దాదాపు ఈ మధ్య కాలంలో మన జనాలు తింటుండే ప్రతి ఆహారంలో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అది యాసిడిక్ మీడియా అవుతుంది. తర్వాత ఈ కోకో కోలాలు, ఇవి మన కార్బోనేటెడ్ సాఫ్ స్వీట్ అండ్ డ్రింక్స్, వీటన్నిటిలో హై యాసిడిక్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ పళ్ళ మీద పోయి చేరుకొని ప్రాబ్లం ఫామ్ అవుతుంది. మీకు జాంకాయలు, ఈ దానిమ్మకాయలు ఇట్లా తింటే పంటలో ఇరుక్కుంటాయంటారు, కానీ ఇరుక్కున్నా కూడా వాటిని ఇరుక్కుందని తెలుస్తుంటుంది, క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవేమంటే ఈ స్వీట్స్, చాక్లెట్స్, మనం తినే ఈ ఆహారాలు పళ్ళల్లో బాగా ఇరుక్కుంటాయి. ఇరుక్కున్న విషయం కూడా మనకు తెలియదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అట్టే ఉండిపోతాయి. సో అవి ఇరుక్కుపోయి పళ్ళు పుచ్చిపోవడం, చిగురు సమస్యలు రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అలానే పంట ఎనామెల్ అరిగిపోవడం కూడా. బ్రషింగ్, ఇంకొకటి చెప్పాను కదా, హార్డ్ బ్రష్, మీడియం బ్రష్ వీలైనంత వరకు వాడొద్దని ఎందుకు చెప్పానంటే బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా లేకుండా వేసి బర్బర రుద్దేస్తే పంట ఎనామెల్ అరిగిపోతుంది, అప్పుడు పళ్ళు జూమ్ అంటుంటాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ పళ్ళు జూమ్ అనే సమస్య తగ్గించే టూత్పేస్టులు వాడుకొని డెంటిస్ట్ దగ్గరికి పోవలేదు పళ్ళు జూమ్ అనే సమస్య తగ్గిపోద్దని చాలామంది అనుకుంటుంటారు. అది చాలా తప్పు. ఏమంటే పళ్ళు జూమ్ అనే సమస్యకు కారణము ఒక్క పన్ను అరిగిపోవడం ఒకటే కాదు, పంటి పుచ్చు, చిగుర్ల వ్యాధి, వీటి వల్ల కూడా పళ్ళు జూమ్ అంటుంటుంది. సో దేనివల్ల పళ్ళు జూమ్ అని తెలిసేదానికి ఖచ్చితంగా మీరు ఒక డెంటిస్ట్ని విజిట్ చేయాలి. డెంటిస్ట్ని విజిట్ చేస్తేనే ప్రాబ్లం ఏందో తెలుసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేయటమో లేదు ఈ పేస్ట్ వాడుకోమనో చెప్తారు. తర్వాత పళ్ళ మధ్య సందులు అనేది చాలామంది ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లంగా. పళ్ళ మధ్య సందుల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. వెనక పళ్ళల్లో ఉండేది ఇరు తినేటప్పుడు ఇరుక్కునే సమస్య, ముందు పళ్ళు ఎత్తు పళ్ళు వచ్చి సందులు వచ్చేది ఉంటాయి. ముందు పళ్ళు ఎత్తు వచ్చి సందులు వచ్చేది వేరే ఆర్తో ట్రీట్మెంట్, క్లిప్స్ అవి వేసి సరి చేస్తారు, అది వేరే ప్రాబ్లమ్. వెనక పళ్ళల్లో తినేటప్పుడు ఇరుక్కునే సమస్యకి కారణాలు రెండు మూడు ఉంటాయి. ఏంటంటే ఒకటి, పళ్ళ మధ్యలో పుచ్చుండడం, పుచ్చినప్పుడు ఇరుక్కుంటుంటుంది. సో మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలిస్తే పుచ్చుంటే సిమెంట్ పెడతారు. ఇంకొక కారణం ఏంటంటే ఎముక అరిగిపోవడం, పంటి కింద ఉండే ఎముక అరిగిపోవడం వల్ల గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో పోయి ఇరుక్కుంటుంది. ఒక ఏజ్ దాటినాక యూజువల్గా ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం చూస్తుంటాం మేము. ఈ ప్రాబ్లమ్కి యూజువల్గా చిగురును ట్రీట్మెంట్ చేయడము, అవసరమైతే క్యాప్స్ వేయడము ఇటువంటి ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకొకసారి ఎప్పుడు పళ్ళల్లో ఇరుక్కుంటుందంటే క్యాప్స్ వేసుకుంటారు కొందరు, సింగిల్ క్యాప్ అట్ట వేసుకుంటారు. ఆ క్యాప్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పక్క పంటికి దీనికి మధ్య గ్యాప్ వచ్చి ఆ క్యాప్ షేప్ ప్రాపర్గా లేనప్పుడు కూడా గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఆ క్యాప్ మార్చుకోవడం లాంటి పరిస్థితి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పళ్ళు ఇరుక్కునేదానికి సిమెంట్ ఒక్కొక్కసారి ప్రాపర్గా పెట్టకపోతే కూడా
సంద ఏర్పడి అక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది సిమెంట్ పెట్టినప్పుడు. సో ఈ కారణాలన్నిటి వల్ల పళ్ళ వెనక పళ్ళల్లో ఇరుక్కోవడం లాంటి ప్రాబ్లం ఉంటుంది. సో మీ పళ్ళు నోరు జాగ్రత్తలు రకరకాల జాగ్రత్తలు చెప్పాను, ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మీ దంతాలు బాగుంటాయి, జబ్బులు రాకుండా ఉంటాయని. అయినా కూడా ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి డెంటిస్ట్ని కలవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే డెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన పరిస్థితుల్లో అయితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది, మేజర్ ట్రీట్మెంట్ అవసరం రాకుండా ఉంటుంది. సో మీరు డెంటల్ క్లినిక్ వచ్చారు, సపోజ్ మా హాస్పిటల్కి వచ్చారు, వచ్చినప్పుడు ఫస్ట్ రిసెప్షన్లో డాక్టర్ దగ్గర మీరు చేయాల్సిన బాధ్యతలు, మీరు మిస్ చేయకుండా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే షుగరు, హార్ట్ కంప్లైంటు, బీపీ, ఆస్త్మా, ప్రెగ్నెన్సీ, ఇలా మీకు రకరకాల మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ముందు డెంటిస్ట్కి కానీ రిసెప్షన్లో కానీ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటికి మీ జనరల్ హెల్త్కి మేము చేసే డెంటల్ ట్రీట్మెంట్కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. చాలాసార్లు సపోజ్ హార్ట్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళు చెప్పకుండా ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా చాలాసార్లు వస్తుంది మాకు. సో మీకు పెట్టే యాంటీబయాటిక్స్ మారుతాయి, మీకు చేసే ట్రీట్మెంట్ విధానం మారుతుంది, కొన్ని ట్రీట్మెంట్స్ అసలు చేయకూడదని చెప్తాము. సో ఇది మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించాల్సిన విషయం. సో డెంటిస్ట్ దగ్గరికి, ఏ డెంటిస్ట్ దగ్గరికి పోయినా కూడా ఖచ్చితంగా మీకుండే జనరల్ హెల్త్ అక్కడ కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ముందుగా మళ్ళీగా చెప్పాల్సిన విషయం మీ బాధ్యతగా పెట్టుకోండి. తర్వాత మేము కూడా అడుగుతాము, బట్ మీ బాధ్యతగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ జనరల్ డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఫిట్నెస్ రాసి ఇవ్వండి అని ప్రతిసారి అడగండి. వెళ్ళినప్పుడల్లా డెంటల్ చెకప్కి పోయేటప్పుడల్లా అది రాయించుకొని వచ్చారంటే మీకు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సపోజ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూసి, అమ్మ ఇదిగో మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, మీ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ రాయించుకొని రావాలంటే మళ్ళీ అప్పుడు పోయి మీరు రాయించుకు రావాల్సి వస్తుంది, డబుల్ పని అవుతుంది మీకు. సో మీరు జనరల్ హెల్త్ చెకప్కి పోయినప్పుడు ఖచ్చితంగా డెంటల్ ఫిట్నెస్ కోసం డాక్టర్ని అడగండి. సో మామూలు జనరల్ హెల్త్ కండిషన్స్ దీనికి దానికి సంబంధం ఏంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ అనుకుందాం, షుగర్ ఉండే వాళ్ళలో ఎక్కువగా చిగుర్ల వ్యాధులు, పళ్ళు పుచ్చులు, బ్యాడ్ బ్రెత్, ఇవన్నీ కామన్ షుగర్ డయాబెటిక్స్లో. కారణం ఏంటంటే వాళ్ళలో రక్త నాళాల్లో వచ్చే తేడాల వల్ల, మందగించడం వల్ల నోట్లో సలైవాలో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ అవుతుంది. బాడీలో షుగర్ కంటెంట్ పెరిగినప్పుడు సలైవాలో షుగర్ కంటెంట్ పెరుగుతుంది, దానివల్ల చిగుర్లు, మన ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే చిగుర్లు నంచుకొని తింటాయని చెప్పొచ్చు. సో చిగుర్లు ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి డయాబెటిక్స్లో, కంట్రోల్లో లేనప్పుడు. సో కంట్రోల్గా పెట్టుకుంటే యూజువల్గా ఏ ప్రాబ్లం ఉండదు. సో డయాబెటిక్స్ రెగ్యులర్ ఎవ్రీ 6 మంత్స్ డెంటల్ చెకప్ చేయించుకోవడం ఇవన్నీ చాలా అవసరం డయాబెటిక్స్కి. ఇంకొకటి ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు షుగర్ కంటెంట్, మీకు బ్లడ్ షుగర్ కంటెంట్ తినిన తర్వాత మినిమం 200 లోపు ఉండాలి. 200 పైన ఉంటే డెంటల్ ట్రీట్మెంట్, యూజువల్గా రక్తం వచ్చే ప్రొసీజర్స్ చేయడం నాట్ అడ్వైజబుల్. అండ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు జనరల్ రూట్ కెనాల్ ఇటువంటివి చేస్తే కూడా షుగర్ 300-400 ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అది షుగర్కి సంబంధించి. తర్వాత ఏమంటే గుండె జబ్బు ఉండే వాళ్ళతో చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా రక్తం పల్సబడే మాత్రలు వేసుకుంటారు. గుండె జబ్బు ఎవరికి వస్తుంది, రక్తంలో బ్లడ్ క్లాట్ అయ్యడం వల్ల ఎక్కువగా గుండె జబ్బు ప్రాబ్లం వస్తుంటుంది. వాళ్ళకి వాళ్ళ హార్ట్ డాక్టర్ ఏమంటే రక్తం పల్సబడేదానికి మందులు రాసుంటారు. సో రక్తం పల్సబడే మందులు రాసున్నప్పుడు పన్ను తీసినప్పుడు, మేము పన్ను తీసినా చిగుర్లు ఆపరేషన్ చేసినా ఏది చేసినా కూడా రక్తం ఆగదు, రక్తం కంటిన్యూస్గా కారిపోతూనే ఉంటుంది, తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అంత సమస్య తెచ్చుకోకుండా మీరు డాక్టర్ని అడిగి, సో వాళ్ళు డాక్టర్ పెట్టిన రక్తం పల్సబడే మందులు స్టాప్ చేయడము, ఒక్కొక్కసారి దాని బదులు వేరే మందులు పెట్టడము, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ చేసిన కొద్ది రోజులు అసలు డెంటల్ ట్రీట్మెంటే చేయొద్దంటారు, సర్జికల్ ప్రొసీజర్, సో స్ట్రిక్ట్గా వద్దంటారు. సో అవన్నీ మీరు డాక్టర్ని అడిగి వస్తేనే ఎప్పుడు కానీ డెంటల్ ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, గుండె జబ్బుకి తర్వాత నోటి చిగుర్ల వ్యాధికి చాలా దగ్గర కనెక్షన్. ఎన్నో రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి, మన కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పెరియోడాంటాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా స్టడీస్ ఉన్నాయి. అండ్ ప్రతి స్టడీ నుంచి ఫైనల్గా వచ్చిన అవుట్కమ్ ఏంటంటే చిగుర్ల వ్యాధికి గుండె జబ్బుకి చాలా దగ్గర సంబంధం, చిగుర్ల వ్యాధి ఉండే వాళ్ళకి గుండె జబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే చిగుర్లలో ఉండే బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా రక్తంలో కలిసిపోయి గుండె దగ్గర అది క్లాట్స్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎక్కువగా చిగుర్లు ట్రీట్మెంట్లు చేయించుకోమంటారు, 6 మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోమంటారు. ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు డెంటల్ విజిట్ చేయించుకొని డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే చేయించేసుకోవడం, ముందుగా చేయించుకోవడం చాలా బెటర్. అండ్ ప్రెగ్నెన్సీకి మీరేమైనా మందులు వాడుతున్నా, దానికి అవాయిడింగ్ మందులు వాడుతున్నా మీరు ఖచ్చితంగా మాకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము రాసే మెడిసిన్స్లో దానికి దీనికి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి, ప్రాబ్లం వస్తుంది ఒకటి. తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీ 9 మంత్స్లో ఎమర్జెన్సీ అయితే ఏ ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు, గైనకాలజిస్ట్ అడిగి ఏ ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు. కాకపోతే యూజువల్గా ఫస్ట్ 3 మంత్స్ అన్ని ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసేదానికి చూస్తాం, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే తప్ప.
తర్వాత ఫస్ట్ సెకండ్ టూ త్రీ మంత్స్, థర్డ్ త్రీ మంత్స్, సెకండ్ త్రీ మంత్స్ అయితే యూజువల్గా సేఫ్గా చేసుకోవచ్చు అంటారు. బట్ కొన్ని ప్రొసీజర్స్, ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అయితే అవాయిడ్ చేసి డెలివరీ తర్వాత ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో చిగుర్ల ప్రాబ్లమ్స్ వస్తే, హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ముందే క్లీనింగ్ చేయించుకోవడం, లేదు ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమెస్టర్ అంటే మీరు మూడో నెలలో నాలుగో నెలలో ఆ టైంలో వచ్చి ఒకసారి క్లీనింగ్ చేయించుకొని పళ్ళు క్లీన్గా ఉంచుకోవడం వల్ల మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్, దాని నుంచి వచ్చే ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ బాడీలోకి పోకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్ నోట్లో బ్రష్ పెట్టినప్పుడు ఆ వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ టూ త్రీ మంత్స్ వాళ్ళకి. సో బ్రషింగ్ కూడా సరిగ్గా చేస్తుంటారు. సో అందుకని టూ త్రీ మంత్స్ తర్వాత డెంటల్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం ప్రెగ్నెంట్ లేడీస్కి. తర్వాత ఏమంటే, కీళ్ళ నొప్పులు, ఆస్థమా ఇటువంటి వాళ్ళు ఏమంటే స్టిరాయిడ్స్ మీద ఉంటారు. సో వాళ్ళకి స్టిరాయిడ్స్ వాడే వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేసే ముందు ఆ స్టిరాయిడ్ డోసేజ్ మార్చడము, ఆ తర్వాత డెంటల్ ట్రీట్మెంట్ చేయడము, ఇవన్నీ ఇలా ప్రతి మీరు ఉండే జనరల్ ఏ హెల్త్ కండిషన్కి సంబంధించి ఉన్నా కూడా డెంటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము కొద్ది మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. సో మీరు చెప్పడం మర్చిపోకూడదు. సో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆస్థమా ఉండాలి, కొందరు గ్యాస్ట్రైటిస్ వస్తుంది, గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళు కొన్ని మందులు మార్చి పెడతాం మేము చేసే రెగ్యులర్ మందులు పెట్టకుండా. తర్వాత ఇంకా చూసారంటే కోవిడ్, ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళకి కొందరికి లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ పెట్టుంటారు, కొందరు లాంగ్ కరోనా అంటారు వాళ్ళకి స్టిరాయిడ్స్ పెట్టుంటారు. తర్వాత వాళ్ళకి మన యాంటీప్లేట్లెట్స్, రక్తం పలసబడేదానికి మందులు పెట్టుంటారు. అవన్నీ చూసుకొని కానీ మేము జనరల్ డెంటల్ ట్రీట్మెంట్ చేసేదానికి వీలు కాదు ప్రతిసారి. సో ఇవన్నీ మీరు ముందు చెప్పాలి, మేము అడుగుతాం, బట్ మీరు కూడా చెప్పడం చాలా మీ బాధ్యతగా భావించండి. తర్వాత ఇవన్నీ చెప్పేసి మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చారు. డెంటిస్ట్ దగ్గరికి వచ్చినాక ఫస్ట్ డెంటిస్ట్ నోట్లో పళ్ళు చూసి ఎక్స్రే తీయాలంటారు. ఎక్కువగా మోస్ట్ కామన్గా డెంటిస్ట్ ముందు ఎక్స్రే తీసే చూసే ట్రీట్మెంట్ చెప్తామంటారు. కారణం ఏంటంటే, పంటి పైన పుచ్చు కనపడదు పూర్తిగా, ఎందుకంటే చిన్న ఎనామెల్ గట్టిది చెప్పాను కదా, చిన్న ఎనామెల్ చాలా గట్టి పదార్థం, పైన చిన్న డాట్ లాగా ఉంటుంది. కానీ లోపలికి పోయే కొద్దీ డెంటిన్ సాఫ్ట్గా ఉంటుంది, లోపల పల్పు ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. సో పుచ్చు అనేది బాగా వైడ్గా లోపలికి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో పైన చూసి చెప్పడం అనేది ఎక్స్పీరియన్స్తో కూడా సాధ్యపడదు. సో ఎక్స్రే చూసి కరెక్ట్గా దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, సరే సపోజ్ పుచ్చు ఉందనుకోండి, ప్రారంభ దశలో ఉంటే చిన్న డాట్ లాగా ఉంటే సింపుల్ సిమెంట్తో కంప్లీట్ చేసేస్తాం, లేదు డెంటిన్ దాకా కొద్దిగా లోపలికి పోయినా కూడా సిమెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సమస్య ఏంటంటే, ఈ పంటి పుచ్చు మీకు నొప్పి రానంత వరకు, పైన ఎనామెల్ డెంటిన్లో ఉన్నంత వరకు నొప్పి రాదు, లోపల పల్పులోకి పోయినప్పుడే, పల్ప్ అంటే నరాల దీంట్లోకి పోయినప్పుడే నొప్పి వస్తుంది. అది అక్కడికి పోయినప్పుడు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. సో ఏ డెంటిస్ట్ దగ్గరికి పోయినా ముందు చూసి రూట్ కెనాల్ చేయాలంటారు. ఇదేంది, ఇది ఎవరి దగ్గరికి పోయినా ఈరోజే నొప్పి వచ్చింది, నిన్ననే నొప్పి వచ్చింది అంటారు. కానీ నొప్పి వచ్చింది అంటే పుచ్చు నరంలోకి ఉంది, అందుకే ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్, లేదు కనీసం వన్ ఇయర్కి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి. ఇయర్లీ ఒకసారి మీ హ్యాపీ బర్త్డేకి కొత్త డ్రెస్ కొనుక్కుంటారు, హెయిర్ కట్ చేయించుకుంటారు, బాగా మేకప్ అవుతారు, ఒక డెంటల్ చెకప్ కూడా చేయించుకోండి, ఏమవుతుంది? సో డెంటల్ ప్రాబ్లం రాకుండా ఫర్దర్గా పెద్దవయ్యి మేజర్ ట్రీట్మెంట్స్ లేకుండా ఉంటాయి. డెంటల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అంటారు, అస్సలు కాదు, మీ అశ్రద్ధే దీనికి కాస్ట్లీ కారణం. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ప్రతి సంవత్సరం ఒకసారి చెకప్కి వస్తే, స్టార్టింగ్లో పుచ్చుంటే సిమెంట్ పెట్టి వదిలేస్తాం, ఎంత 500 అవుతుంది, లేదు చిగుర్లు వేయాలి అనుకుంటారు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే డస్ట్ ఉంటుంది క్లీన్ చేస్తాము, 500 వేయకపోతుంది, లేదు అట్ట కాకుండా మీరు లేట్ చేసి దాన్ని ముదర పెట్టుకొని వచ్చారనుకోండి, మీకు ఇంట్లో మన చెక్క ఉంది, చెక్క కొద్దిగా చెదులు వచ్చింది, సరే ఏం కాదులేని వదిలేస్తే ఏమవుద్ది, మొత్తం కబోర్డు మొత్తం బీరువా ఇళ్ళంతా మార్చాల్సి వస్తుంది. అదే ప్రారంభ దశలో అక్కడ కట్ చేసి క్లియర్ చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ సింపుల్ అవుతుంది. సో మీరు లేట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో రూట్ కెనాల్ ట్రీట్మెంటు, మళ్ళీ దానికి క్యాపు, లేదంటే పన్ను పీకేయడం, మళ్ళీ ఇంప్లాంట్ చేయడము, ఇవన్నీ వేలల్లోకి వెళ్ళిపోతే, లక్షల్లోకి వెళ్ళిపోతాయి ఖర్చులు. చిగురు ట్రీట్మెంట్ చూస్తే స్టార్టింగ్ స్టేజ్లో క్లీనింగ్తో పోద్ది, లేదంటే లేజర్ ట్రీట్మెంటు, దానికి 10,000-15,000 అవుతుంది. తర్వాత ఇంకా లేట్ చేశారనుకోండి, చిగుర్ల ఆపరేషను, ఎముక పెట్టడం, ఇంకా కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సో మీరు రెగ్యులర్ చెకప్ చేయించుకొని పళ్ళు క్లీన్గా పెట్టుకుంటే డెంటల్ ట్రీట్మెంట్ అస్సలు కాస్ట్లీ కాదు. సో మీ స్కిన్ మీద, హెయిర్ మీద, వీటి మీద తీసుకునే కేర్ అంతా డెంటల్ మీద కూడా తీసుకోండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వస్తే ఫస్ట్ చెప్పేది, పంటి డాక్టర్లు చెప్పాను కదా, పంటి నొప్పి వచ్చినప్పుడు వస్తారు మీరు, మేము ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనగానే ఎగిరాడబడతారు, భయపడతారు, అమ్మ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నొప్పి ఉంటుందంట సార్, నొప్పి ఉంటుందంట సార్ అనేసి మీకు ఎవరు చెప్పారు? ఎవరో ఎక్కడో ఏదో పాత రోజుల్లో చేయించుకున్న రూట్ కెనాల్లో నొప్పును ఉంటుంది. ఈరోజు మేము చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్, వాడే ఇన్స్ట్రుమెంట్స్ చాలా అడ్వాన్స్డ్, డ్రిల్స్ మోస్ట్ 90% రూట్ కెనాల్లో దాదాపు సింగిల్ సిట్టింగ్లోనే పూర్తి చేస్తాం, 2-3 సిట్టింగ్స్ కూడా అవసరం ఉండదు. మరి రూట్ కెనాల్ చేయించుకునేదానికి భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు. పన్ను పీకేయడం కంటే రూట్ కెనాల్ చేయడం ఖచ్చితంగా ఉత్తమం, ఉండే పన్ను కాపాడుకోవడం ముఖ్యంగా పీకేయడం కంటే. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తామంటే, పంటి పుచ్చు చెప్పాను కదా, పంటి ఎనామెల్ డెంటిన్ దాటి పంటి నరం దాకపోయినప్పుడు, పంటి పల్ప్ అంటే నరము చాలా సున్నితమైన వస్తువు,
అక్కడికి పోయినాక ఇంకా విపరీతమైన నొప్పి వస్తుంది. లేదు కొందరు ఏం చేస్తారంటే దాని మీద సిమెంట్ పెట్టేసుకుంటారు రూట్ కెనాల్ చేయించుకోకుండా. అప్పుడు ఏమవుతుందంటే లోపల పన్ను డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయి ఫర్దర్గా 6 నెలలకో సంవత్సరానికో సివియర్ ఇన్ఫెక్షన్తో మళ్ళీ వస్తారు. అప్పుడు అనవసరంగా పన్ను తీయాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చెప్పారు, సిమెంట్ పెట్టలేదు అంటే రూట్ కెనాల్ చేయాలి కాబట్టి రూట్ కెనాల్ అని చెప్తారు ఏ డెంటిస్ట్ చెప్పినా కూడా. తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇంతకుముందు పాత రోజుల్లో అయితే ఒక 10-15 సూదులు వేసి చేతులతో సూదులు వేసి పొడిచి 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 ఒక 4-5 సార్లు 10-15 సార్లు పిలిపించి చేసేవాళ్ళు పాత రోజుల్లో, అది ఒక 30 సంవత్సరాలకు ముందు. ఇప్పుడు మేము చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ డ్రిల్స్ ఒక 4-5 డ్రిల్స్ తోటి ఒక 10-15 నిమిషాల్లోనే ఒక పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తి చేసి కూడా చేసేయచ్చు కంప్లీట్గా సింగిల్ సిట్టింగ్లో. నొప్పి నొప్పి అంటారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చే నొప్పి ఉంటుందా అంటే ఖచ్చితంగా మత్తు కరెక్ట్గా ఇస్తే నొప్పి ఉండదు, మత్తు ఇచ్చే చేస్తాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అదేవిధంగా చిగుర్ల వ్యాధి, ఇప్పుడు చిగుర్ల వ్యాధి గురించి చెప్పామంటే చిగుర్ల వ్యాధి మోస్ట్ డేంజరస్ అన్నింటిలోకి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు నొప్పి ఉంటుంది, చిగుర్ల వ్యాధిలో నొప్పి ఉండదు. చిగుర్ల వ్యాధి అట్టే దానికైతే లోపల చాప కింద నీళ్ళలాగా చేరిపోతూ ఉంటుంది, నొప్పి ఉండదు. నొప్పి వచ్చే టైంకి ఏమవుతుందంటే బాగా పంట కింద ఎముకంతా అరిగిపోయి ఉంటుంది. ఆ టైంకి మేము ట్రీట్మెంట్ అంటే ఫ్లాప్ సర్జరీస్, బోన్ గ్రాఫ్ట్లు ఇటువంటివి చేయాల్సి ఉంటుంది. కానీ ముందుగా వచ్చారంటే క్లీనింగ్తో సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో. కొద్దిగా లేట్ అయినప్పుడు లేజర్, ఇప్పుడు అడ్వాన్స్ లేజర్స్ ఉండే ఆపరేషన్ ఫ్లాప్ సర్జరీ ఇటువంటివి చేయాల్సిన అవసరం లేకుండా క్యూర్ అటాచ్ చేసి లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల సింపుల్గా అయిపోతుంది. మేజర్ ట్రీట్మెంట్ కుట్లు వేయాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఇంజెక్షన్ కూడా అవసరం ఉండదు ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు. సో లేజర్స్ కొందరు లేజర్ అంటే భయం కదా సార్, లేజర్ ఏం జరగదు కదా. లేజర్కి ఏం జరగదు, చాలా మైన్యూట్ లేజర్స్ డెంటల్కి అవసరమైన లేజర్సే వాడతాము. వాటి వల్ల 1% కూడా హెల్త్ ఇష్యూస్ మీకు రావు మేము చేసే ట్రీట్మెంట్ వల్ల. మేము ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది, కానీ మేము ట్రీట్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు. పంటిపుచ్చు, చిగుర్ల వ్యాధి ఇవి రెండూ కాకుండా ఇంకొక దానికి ఎక్కువగా డెంటల్ క్లినిక్ వచ్చేది ఏంటంటే పళ్ళు కట్టించుకోవడం. పళ్ళు కట్టించుకునే దాంట్లో 2 రకాలు ఉంటాయి బేసిక్గా, ఎన్ని చెప్పినా కూడా. తీసి పెట్టుకునే పళ్ళు, బిగిచ్చే పళ్ళు. తీసి పెట్టుకునే పళ్ళు ఈ మధ్య కాలంలో అయితే వీలైనంత వరకు ఎవరు పోవట్లేదు, బిగిచ్చే పళ్ళకే వస్తున్నారు ఎక్కువ మంది మేము చూసేవాళ్ళు. బిగిచ్చే పళ్ళల్లో, బిగిచ్చే పళ్ళకి తీసి పెట్టుకునే పళ్ళకి తేడా చూద్దాం. తీసి పెట్టుకునే పళ్ళల్లో సపోజ్ ఫుల్ సెట్ అనుకోండి, తీసి పెట్టుకునే పళ్ళల్లో మీరు తినే అవకాశం, ఆహారం తినే శక్తి 10% ఉంటుంది. అదే బిగిచ్చే పళ్ళల్లో అయితే 90% ఉంటుంది ఫిక్స్డ్ పళ్ళల్లో. సో ఫిక్స్డ్ పళ్ళల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది తీసి పెట్టుకునే పళ్ళ కంటే. సో ఈ ఫిక్స్డ్ పళ్ళల్లో రకాలు, చాలా రకాలు చెప్తాను. మీరు డెంటిస్ట్ దగ్గర పోయినప్పుడు నీకు సిరమిక్ అంటారు, జిర్కోనియా అంటారు, డిఎంఎల్ఎస్ అంటారు, ఇంప్లాంట్ అంటారు, ఇట్లా రకరకాల పేర్లు చెప్తారు. ఏది చేయించుకోవాలనేది మీకు కన్ఫ్యూషన్ వస్తుంది, నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళల్లో బేసిక్గా 2 రకాలు. ఒకటి ఏంటంటే పక్క పళ్ళు అరగదీసి వాటి సపోర్ట్తో పళ్ళు ఫిక్స్ చేయడం. రెండోది ఏంటంటే ఎముకలోకే స్క్రూ వేసి పైన పన్ను కట్టడం. వీటి రెండింటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పక్క పళ్ళు అరగదీసి కట్టిన దాంట్లో మీరు బాగా మెయింటైన్ చేస్తే 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా, నేను కట్టిన పేషెంట్లు 20 ఏళ్లకు ముందు కట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు బాగుండరు. కానీ కొందరు ఏమంటే 1-2 ఇయర్స్కే బాగా మెయింటైన్ చేయక, క్లీనింగ్ సరిగ్గా చేయక, ఆ పళ్ళు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకున్న పళ్ళు వీక్ అయిపోయి అవి అరిగిపోయి ఆ పక్క పళ్ళు తీసేసి మళ్ళీ ఇంకా పళ్ళు సపోర్ట్ తీసుకొని కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఇంప్లాంట్లు అనుకోండి, ఎముకలోకే ఫిక్స్ చేస్తారు ఇంప్లాంట్. సపోజ్ ఒక 10-20 ఏళ్ళ తర్వాత ఇంప్లాంట్ ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు మీకు స్టిల్ పక్క పళ్ళు అరగదీసి కట్టుకునే అవకాశం స్టిల్ మీకు మిగిలే ఉంటుంది. కాకపోతే ఇంప్లాంట్ పళ్ళు కూడా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇంప్లాంట్ పళ్ళు కట్టుకున్నప్పుడు కూడా క్లీనింగ్ జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. గట్టిగా గట్టి పదార్థాలు వేసి కొరికి బాగా ఇది చేసామంటే అవి కూడా డ్యామేజ్ అవుతాయి. ఏ పళ్ళైనా ఎంత కాస్ట్లీ పళ్ళైనా మన పంటితో సమానం కాదు. ఎంత కాస్ట్లీ పళ్ళు కట్టినా కూడా మన పంటి శక్తి కంటే ఎక్కువ ఫోర్స్ దాని మీద పడితే ఇరిగిపోతాయి, ప్రాబ్లం వస్తాయి, లేదా కింద ఎముకలో ప్రాబ్లం రావడం, నొప్పి రావడం లాంటి సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు చెప్పాను కదా ఫిక్స్డ్ పళ్ళు సిరామిక్, ఇది మన ఫిక్స్డ్ పక్క పళ్ళు సపోర్ట్తో కట్టేదాన్ని బ్రిడ్జింగ్ పద్ధతి అంటారు, ఎముకలోకి స్క్రూ వేసేదాన్ని ఇంప్లాంటేషన్ పద్ధతి అంటారు. ఇంప్లాంటేషన్ పద్ధతిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇమీడియట్ లోడింగ్ అని ఉంటుంది, 3 నెలల తర్వాత పళ్ళు కట్టేది ఉంటుంది. ఇమీడియట్ లోడింగ్ అంటే 2 లేదా 3 ఇంప్లాంట్లు పైన వేసేటప్పుడు ఫిక్స్డ్ అదే రోజు పళ్ళు పెట్టేసే అవకాశం ఉంటుంది. అదే ఒక్క పన్ను ఇంప్లాంట్ వేసేటప్పుడు వీలైనంత వరకు 2-3 నెలలు ఆగిన తర్వాతే పైన పళ్ళు కట్టడం జరుగుతుంటుంది. తర్వాత ఈ సిరమిక్, జిర్కోనియా, డిఎంఎల్ఎస్ ఇవన్నీ ఏమంటే పైన కట్టే పళ్ళల్లో రకాలు. సిరమిక్ అనుకోండి పైన మెటల్ కోటింగ్ వస్తుంది, మెటల్ కోటింగ్ పైన సిరమిక్ పోత వస్తుంది. సో దీని డిసడ్వాంటేజ్, దీని ప్రాబ్లం ఏంటంటే ఏదైనా గట్టిగా కొరుకున్నప్పుడు పైన ఉండే కోటింగ్ ఎగిరిపోయి నల్లగా కనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. అదే జిర్కోనియా అనుకోండి, జిర్కోనియా అనేది ఒక స్టోను. సో దాని అది ఉండేదే తెల్లగా ఉంటుంది, దాని మీద ఏం కోటింగ్ ఏమి ఉండదు, ఫుల్ సాలిడ్ జిర్కోనియాగా వస్తుంది. సో దానిపైన కోటింగ్ ఎగిరిపోయి నల్లగా కనిపించే ఇలాంటి సమస్యలు రావు.
కాకపోతే జిర్కోనియాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిర్కోనియా క్యాప్స్లో ఎక్కువగా ఊడిపోవడము, ఏమంటే దానికి బాండింగ్ సరిగ్గా ఉండదు టూత్ తోటి. సో టూత్ స్ట్రక్చర్, హైట్ ఇవన్నీ చూసుకునే జిర్కోనియా పళ్ళు సజెస్ట్ చేస్తాం, అందరికీ డైరెక్ట్గా సజెస్ట్ చేయం. ఇంకొకటి ఏంటంటే జిర్కోనియా పళ్ళు ఫోర్సెస్ ఎక్కువ, బాగా పళ్ళు అరిగే వాళ్ళల్లో ఇటువంటి వాళ్ళల్లో జిర్కోనియా వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాం. ఏమంటే అది స్టోను హై ఫోర్సెస్కి ఎదుటి పన్ను కూడా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కేసును బట్టి సెలెక్ట్ చేసుకొని జిర్కోనియా చేయించుకోవాలా, సిరమిక్ చేయించుకోవాలా, డిఎంఎల్ఎస్ అని ఉంటుంది, డైరెక్ట్ లేజర్ మెటల్ సింటెడ్ క్రౌన్స్ అని, అవి ఇప్పుడు చాలా బాగున్నాయి జిర్కోనియా కంటే. చాలాసార్లు వాటినే ప్రిఫర్ చేస్తాం మేము. ఇంప్లాంటేషన్ అంటారా, ఇంప్లాంటేషన్ ఒక్కొక్కసారి చూసేదానికి ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ కంటే ఫిక్స్డ్ బ్రిడ్జే బాగుంటుంది. ఏమంటే ఆ సైజ్ కరెక్ట్గా సరిపోతుంది, పళ్ళ మధ్యలో కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది. సో బ్రిడ్జింగ్ పద్ధతి మంచిది కాదు, ఇంప్లాంటేషన్ మంచిదని కాదు, కేసును బట్టి ఒక్కొక్కసారి ఎముక సరిగ్గా ఉండదు. సో అటువంటి కండిషన్స్లో ఇంప్లాంట్ బదులు ఫిక్స్డ్ పళ్ళు కట్టడమే బెటరు. సో హై ఫోర్సెస్ ఉంటాయి, అటువంటి టైంలో బ్రిడ్జ్ వేసేదే బెటర్ అనిపిస్తుంది ఇంప్లాంట్ కంటే. సో అది చూసుకొని కేసును బట్టి మేము డిసైడ్ చేసి చెప్తాం. జ్ఞానదంతాలు, చాలామందికి ఈ మధ్యకాలంలో జ్ఞానదంతాల సమస్య ఎక్కువగా చూస్తున్నాం. ఒక 50 ఏళ్లకు ముందు ఈ ప్రాబ్లం కొద్దిగా తక్కువగానే ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మనం దాన్ని వాడే అవకాశం తక్కువ అయిపోయింది. మనం తినేది సాఫ్ట్ ఫుడ్, మన రిఫైన్డ్ ఫుడ్స్ తినడం వల్ల, గట్టి పదార్థాలు తినకపోవడం వల్ల అన్ని పళ్ళ అవసరం లేకుండా పోతుంది. జ్ఞానదంతం స్లోగా అడ్డం అయిపోతుంది, దవడ చిన్నదైపోతుంది, వాడడం తక్కువ అయ్యే కొద్ది దవడ చిన్నదైపోతుంది. సో జ్ఞానదంతానికి బయటకు వచ్చేదానికి ప్లేస్ ఉండట్లేదు. కొందరులో అయితే ఒక 5% 10% మందులు అయితే అసలు జ్ఞానదంతాలే రావట్లేదు ఇప్పుడు వచ్చే కొత్త పిల్లకాయల్లో. సో జ్ఞానదంతం అనేది లాస్ట్లో చివరి పన్నది, బయటకు వచ్చేదానికి ప్లేస్ లేనప్పుడు అక్కడ ఇరుక్కుపోయి చిగురికి పంటికి మధ్య డస్ట్ చేరుకొని ఇన్ఫెక్షన్ రావడం మోస్ట్ కామన్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే దీంతో జ్ఞానదంతం అడ్డం ఉండి ముందు పంటి మీద భారం పడుతుంది, ముందు పంటి మీద భారం పడి ముందు పంటికి ఇన్ఫెక్షన్ రావడం, ముందు పంటికి పుచ్చు రావడం జరుగుతుంది. ఇట్టా కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకొని ఈ జ్ఞానదంతం ఖచ్చితంగా తీసేయాలని చెప్తాం. జ్ఞానదంతం తీసేస్తే ఏం జ్ఞానం పోదు, జ్ఞానం వచ్చే సమయంలో వస్తుంది, అంటే 18-19 ఏళ్ళ వయసులో వస్తుంది కాబట్టి. ఆ వయసులో సాధారణంగా జ్ఞానం వస్తుంది మనుషులకు కాబట్టి దాన్ని జ్ఞానదంతం అంటారు. అంతేగాని దానికి జ్ఞానానికి సంబంధం లేదు, అది తీస్తే మీ జ్ఞానం ఏం పోదు. సో జ్ఞానదంతము అడ్డం ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసేయాలని చెప్తాము. ఒక్కొక్కసారి స్ట్రైట్గానే ఉంటుంది కానీ చిగురు కొద్దిగా ఇరిటేట్ చేస్తుంటుంది, అటువంటప్పుడు లేజర్ త్రో ఉపరికలెక్టమైన చిగురులు కొద్దిగా షేప్ చేసి బయటకు వచ్చేదానికి మేము హెల్ప్ చేస్తాం. అటువంటప్పుడు బాగానే అదే బయట వచ్చేస్తుంది. జ్ఞానదంతం తీసేసేదానికి యూజువల్గా స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించడము, లేదు సింపుల్గా ఉంటే మేమే తీసేయడము జరుగుతుంటుంది. స్పెషలిస్ట్ డాక్టర్ ఏం చేస్తారంటే జ్ఞానదంతం తీసేదానికి పక్కన అది ఎముక లోపల ఇరుక ఉంటుంది, ఎముక అడ్డం ఉంటుంది. సో పట్టుకునేదానికి పట్టకరకు ఫోర్సెప్స్కి ప్లేస్ ఉండదు, ఎలివేటర్కి తీసేదానికి సులభం ఉండదు. సో పక్క నుండి ఎముక కొద్దిగా షేప్ చేసి బయటికి తీసేస్తాం, లేదు ఒక్కొక్కసారి రెండుగా స్ప్లిట్ చేసుకొని బయటికి తీసేయడం జరుగుతుంది. సో జ్ఞానదంతము వీటికన్నిటికీ ఏమంటే ఎక్స్రేలో కానీ ఒక్కొక్కసారి సిటీ స్కాన్ కూడా తీస్తాం జ్ఞానదంతం కోసం. కారణం ఏంటంటే ఆ జ్ఞానదంతం యొక్క వేరు కింద దవడ యొక్క నరంలోకి ఉంటుంది. అటువంటప్పుడు నరానికి ఏమైనా టచ్ అయి ఉందా, నరం తీసేసినాక నమ్నెస్ ఏమైనా కొద్ది రోజుల తిమ్మిరితనం కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది. సో అవన్నీ చూసుకొని జ్ఞానదంతం తీయడం జరుగుతుంది. పళ్ళు పీకేశారు, రూట్ కెనాల్ చేస్తారు, పళ్ళు కట్టేశారు, ఇక్కడికి అయిపోయింది పని అనుకుంటారు మామూలుగా యూజువల్గా చాలామంది అనుకునేది. కానీ యాక్చువల్గా అక్కడికి అయిపోయింది డెంటిస్ట్ ట్రీట్మెంట్ పని మాత్రమే. ఇక్కడ నుంచి జాగ్రత్త తీసుకోవాల్సింది మీరే. అక్కడికి ట్రీట్మెంట్ అయిపోయిందే కానీ మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే చేసిన ట్రీట్మెంట్ డాక్టర్ ఎంత బాగా చేసినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా మీకు చేసిన ట్రీట్మెంట్ నిలబడాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పళ్ళు పీకారు, మామూలు పన్ను అయినా జ్ఞానదంతమైన పన్ను పీకేశారు. పన్ను పీకిన తర్వాత ఏమంటే రక్తం వస్తుంటుంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్ కాటన్ పెట్టి కొరికి పెట్టమంటారు. ఆ కొరికి పెట్టిన కాటన్ని 1/2 hour to 1 hour, 1.5 గంట వరకు అలానే కొరికి ఉంచండి. ఊరికే మాట్లాడడము, దాన్ని తీసి రక్తం వస్తుందో లేదో చూసుకోవడం, ఏలు పెట్టి చూడడము ఇట్లాంటివి చేయకూడదు, అస్సలు చేయకూడదు. సో పన్ను తీసిన తర్వాత దాని మీద కొరికి ఉంచడం, తర్వాత 1 గంట సేపు కొరుకుంచారంటే రక్తం ఆటోమేటిక్గా ఆగిపోతుంది, రక్తం గడ్డగట్టిపోతుంది. లేసుగా ఒక్కొక్కసారి సన్న దార లాంటి రక్తం వస్తూ ఉంటుంది, దాని గురించి వరి కావద్దు. ఉమ్ము మింగేయండి ఆ రోజంతా, పన్ను పీకిన రోజు కంప్లీట్గా ఉమ్ము వస్తే మింగేస్తూ ఉండండి. ఊస్తూ ఉంటే ఏమవుతుందంటే నెగిటివ్ ప్రెషర్కి, తూవని ఊసినప్పుడు నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, రక్తం మళ్ళీ ఆ రక్త గడ్డ గట్టు ఉంటుంది కదా, ఆ రక్తపు గడ్డ ఊడిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ రక్తం వచ్చి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో పళ్ళు పీకిన తర్వాత ఫస్ట్ ఆ కాటన్ కొరికి పెట్టడం, రెండు ఉమ్ము ఊయకూడదు, ఉమ్ము మింగేయాలి. ఆ రోజంతా 24 గంటల పాటు వేడి ఆహారం తీసుకోకూడదు, నీళ్లు పుక్కలిచ్చకూడదు. మింగండి, అవసరమైతే ఊయండి, అంతేగాని నీళ్లు పుక్కలిచ్చి బాకండి.
తర్వాత బ్రషింగ్ చేసేది, పన్ను తీసిన దగ్గర బ్రషింగ్ చేసేటప్పుడు స్లోగా బ్రషింగ్ చేయండి, లేదా సాఫ్ట్ ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ లాంటిది తీసుకొని చిన్నగా బ్రషింగ్ చేయండి, లేదంటే ఆ రోజు వరకు ఆ పక్క బ్రషింగ్ చేయబాకండి. ఒక 2-3 రోజులు మానేదానికి టైం పడుతుంది. తర్వాత మత్తు ఇచ్చుంటారు, ఇది చాలా చాలా ముఖ్యం. పంటికి మత్తు ఇచ్చుంటారు, కింద దవడైతే పర్టికులర్గా ఆ మత్తు 4 నుంచి 5 గంటలు ఉంటుంది. ఆ జ్ఞాన ఆ దవడకి ఇచ్చిన మత్తు 4-5 గంటలు ఉంటుంది. ఈ టైంలో మేమేం చూస్తామంటే చాలామంది పెదము, నాలుక, బుగ్గ ఇవన్నీ కూడా మత్తులో ఉంటాయి, కొరికేసుకుంటారు తెలియకుండా. ఏదో అది తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది మత్తు తగ్గేటప్పుడు, తెలియకేటట్టు కొరికేస్తారు, కొరికేసి పుండు అయిపోతుంది. అలా కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వేడి ఆహారం, ఏ డెంటల్ ట్రీట్మెంట్ చేసినా మత్తు ఇచ్చి మత్తు పూర్తిగా తగ్గిందాక వేడి ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఎంత వేడి ఆహారం నోట్లో వేసుకుంటున్నారో మీకు తెలీదు ఆ మత్తు వల్ల, కాలి అక్కడ బొబ్బు గట్టిపోయినా కూడా మీకు తెలీదు. సో పన్ను తీసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే టెంకాయ నీళ్ళు, పన్ను తీయగానే బయట పోయి టెంకాయ నీళ్ళు తాగుతారు. టెంకాయ నీళ్ళు తాగేది స్ట్రాతో తాగినప్పుడు ఏమవుతుంది అంటారు కదా, అది నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, నెగిటివ్ ప్రెషర్కి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో టెంకాయ నీళ్ళు ఎటువంటివి తాగాలంటే తాగండి, గ్లాసులో పోసుకొని తాగండి. చాలామంది ఏమంటే ఐస్ క్రీమ్ తినడం చాలా ఇంపార్టెంట్, పన్ను తీసినాక ఐస్ క్రీమ్ తినాల్సిందే అంటారు. పన్ను తీసిన తర్వాత చల్లటి ఆహారం తీసుకోవాలి, మీకు కావాలంటే షుగర్ లేకపోతే ఐస్ క్రీమ్ తినండి, ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే దానికంటే ముఖ్యము, పన్ను తీసిన సైడ్, జ్ఞానదంతమైన మామూలు పన్నైనా తీసిన వైపు మన చేతిగుడ్లో కానీ దీంట్లో గుడ్డలో కానీ ఐస్ పెట్టి బుగ్గ మీద ఐస్తో మన కాపడంలాగా పెట్టండి. ఒక 1 or 2 hours పెట్టారంటే ఆ పక్క వాపు రాకుండా ఉంటుంది. ఇవన్నీ గట్టి పళ్ళు జ్ఞానదంతాలు ఇట్టాడు తీసినప్పుడు ఒక్కొక్కసారి కుట్టు కూడా వేస్తారు, వారం తర్వాత వచ్చి ఆ కుట్టు తీర్చుకోవాల్సి ఉంటుంది. ఏ డెంటల్ ట్రీట్మెంట్ చేసినా, డెంటల్ ట్రీట్మెంట్ ఏదో సపోజ్ మీకు చెయ్యి ఇరిగింది అనుకోండి, ఏం చేస్తారు, కట్టు కట్టేసరికి కట్టేస్తారు, ఏది దాదాపు 4-5 వారాలు కట్టు పెట్టేస్తారు, ఆ తర్వాత కూడా చిన్నగా మూవ్ చేయమంటారు. అదేవిధంగా మన నోట్లో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా మానేదానికి టైం పడుతుంది. వెంటనే ట్రీట్మెంట్ చేసిన మరుసటి రోజే మీరు పోయి దాని మీద అన్ని కొరికి తినచ్చు అనుకోబాకండి, కొద్దిగా టైం పడుతుంది. సపోజ్ సాఫ్ట్ టిష్యూ అనుకోండి, చిగురు ఇటువంటివి మానాలంటే 1 to 2 weeks టైం పడుతుంది. అదే ఎముక మానాలంటే 6 to 9 weeks టైం పడుతుంది. సో ఈ టైంలో మీకు ట్రీట్మెంట్ సపోజ్ రూట్ కెనాల్ చేసినా, పన్ను తీసినా, లేదా పళ్ళు కట్టినా, ఆ ఏరియాలో కొద్దిగా డిస్టర్బెన్స్, కంఫర్ట్ ఉండకపోవచ్చు. వాటి మీద గట్టివి తినబాకండి, అవి ఎంత బలంగా ఉంటాయో వాటి శక్తిని చూసేదానికి ప్రయత్నం చేయబాకండి. సాఫ్ట్ డైట్ పాటించండి ఒక 6 weeks వరకు ఏ ట్రీట్మెంట్, డెంటల్ ట్రీట్మెంట్ చేసినా కూడా. తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏమంటే ఎక్కువ కామన్గా అందరికి చేసే ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఎక్కువ మంది చేయించుకోవాల్సని వచ్చే ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత సాధారణంగా ఇప్పుడైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో 90-95% పైనే సక్సెస్ రేట్ ఉంటుంది. కారణం సక్సెస్ రేట్ అంటే 5 years సక్సెస్ రేట్ అనుకోండి, యూజువల్గా 95% పైనే సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు వాడే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వీటి వల్ల సక్సెస్ రేట్ చాలా ఎక్కువ రూట్ కెనాల్లో, టైం ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ. సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలా అని వెంటనే దాని మీద కొరకడం, దాని మీద తినడం లాంటిది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాప్ వేసిన దాకా దాని మీద ఎటువంటి ఆహారం కొరకకుండా చూసుకోండి. క్యాప్ వేసిన తర్వాత కూడా చెప్పాను కదా 6 weeks, 6 to 9 weeks పాటు దాని మీద గట్టి పదార్థం తినవాలి. చిన్నగా సాఫ్ట్ డైట్తో స్టార్ట్ చేసి చిన్నగా పెంచుకుంటూ పోవాలి హార్డ్ డైట్కి. అప్పుడే మీకు చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా చేసిన రోజే పోయి గట్టిగా ఏదైనా కొరికారంటే ఆ పన్ను ఇరిగిపోయే అవకాశం ఒకటి ఉంది, లేదా సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే గాయం అవుతుంది లోపల. అందువల్ల తర్వాత రూట్ కెనాల్ చేసినాక అరుదుగా, రేయర్గా, ఒక 5%, 5% 4% వాళ్ళల్లో చేసిన మరుసటి రోజు సివియర్ పెయిన్ వచ్చే అవకాశం, ఫ్లేరప్స్ అంటారు. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా డెంటిస్ట్కి సివియర్ పెయిన్ వస్తుంది. డెంటిస్ట్ దగ్గరికి వచ్చారంటే దాని మీద హైట్ తగ్గించడమో, తగలకుండా పెట్టడమో, లేదు మరీ సివియర్గా ఉంటే లోపల ఉండే పెట్టిన ట్రీట్మెంట్ అంతా తీసేయడమో, ఇటువంటిది రేర్గా చేయాల్సి వస్తుంది. సో సక్సెస్, ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయినట్టు కాదు, రూట్ కెనాల్ ఫెయిల్ అయిపోయింది, నాకు చేశారు బాగా రాలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ డాక్టర్ చేసినా కూడా రూట్ కెనాల్ చేసిన తర్వాత కొద్దిగా అరుదుగా కొంతమందిలో డిస్టర్బెన్స్ ఉంది. కొందరు ఏమంటే చేసుకున్న రోజే మామూలుగా అన్ని తింటా పోతుంటారు. సో మనిషి మనిషికి మారుతుంది, అన్ని వేళ్ళు ఒకటిగా ఉండవు కదా, అంటే ప్రతి మనిషికి ఒకే విధంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉండదు. కొందరు ఏమంటే అమ్మో రూట్ కెనాల్ చేయించుకున్నాను నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అంటారు, వాళ్ళకి ఇబ్బంది అయింది, మీకు రావాల్సిన అవసరం లేదు, ప్రతి మనిషికి ఒకే విధంగా ఉండదు. సో ట్రీట్మెంట్ రూట్ కెనాల్ తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.